కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము మనం అధ్యయనం చేద్దాం. హల్లెలూయా. ఈ వాక్యములను నా జీవితానికి నేను అన్వయించుకొని దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించడానికి మనల్ని నేను సిద్ధం చేసుకుంటాను. ప్రభు నాకు జ్ఞానం దయచేయను గాక. ఆమేన్. నేను ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఈ మాటలో నాకు కనిపించేది ఏంటంటే విశ్వాసము. స్వస్థపరచుదేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నన్ను స్వస్థపరిచావు తండ్రి, నీకు స్తోత్రం అనే దాంట్లో పరిపూర్ణమైన విశ్వాసము మనకు కనిపిస్తుంది. దేవుని చెప్పినటువంటి మాట, మీరు ఏదైనా అడిగినప్పుడు దానిని పొందుకున్నాము అని నమ్మి విశ్వసించి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం మీకు జరుగుతుంది కదా. ఈరోజు అయ్యా నన్ను స్వస్థపరచు అని అడిగే కంటే నన్ను స్వస్థపరిచావు నాయన, నీకు కృతజ్ఞతలు. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారండి? దావీదు కదా. ఎంత చక్కగా మనకి నేర్పిస్తున్నాడు, నీవు నన్ను స్వస్థపరిచితివి, నేను నీకు ప్రార్థన చేయగానే నువ్వు నన్ను స్వస్థపరిచావు. నా ప్రాణము ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళినా, ఇక్కడ చూడండి పాతాళం అనే పదాన్ని వాడినట్టుగా మనం చూస్తున్నాం, గోతిలోనికి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. అంటే మరణకరమైనటువంటి పరిస్థితులు గుండగా దావీదు వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేయగా అతన్ని లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం, బ్రతికించినట్లుగా స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. ఆయన స్వస్థతను పొందుకొని జీవాన్ని పొందుకొని 4వ మాటగా మనతో ఏం చెప్తుండో తెలుసా? నాలాగా ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో మీరందరూ ఏం చేయాలా? ఆయన స్తుతించాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆయన స్తుతించాలో తెలుసా? ఒకవేళ నీవు తప్పు చేసినా, పాపం చేసినా, అవిధేత చూపించిన, లోకాశలలో పడిపోయినా ఆయన కోపడతాడు. ఎందుకంటే తన బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలనేది ఆయన చిత్తం, ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి కదా. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే చాలాసార్లు ఇదే మాట ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పాపం చేయడం అంటే దేవునికి ఇష్టం ఉండదు. తన బిడ్డలు పరిశుద్ధంగా, పవిత్రంగా, మంచిగా జీవించాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ ఈ లోకంలో జీవిస్తున్న మనము చిన్న చిన్న విషయాలు తొట్టిల్లిపోతూ ఉంటాం. మనం ఉదయం లేచినది మొదలుకొని ప్రార్థన చేయడమందు, దేవుని యొక్క వాక్యం చదవడం యందు, మనుషులతో మాట్లాడడం యందు, మన ప్రవర్తనలోనూ ఏదో ఒక చోట మనము తప్పిపోతూనే ఉంటాం. ప్రతీ క్షణము మనము దేవుని యొక్క వాక్యాన్ని గైకొనలేని పరిస్థితులు మన చుట్టుపక్కల కొన్ని మనల్ని ప్రభావితం చేస్తాయి, దాన్ని బట్టి మనం పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు దేవునికి కోపం రావచ్చు, సహజమే కదండి. కానీ ఆయన కోపము నిరంతరం నిలిచేదా? అదే 5వ వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన కోపం నిమిషమే ఉంటుంది, కానీ ఆయన దయ తలిస్తే మాత్రం మన జీవితాంతము మనకు ఆయన దయ తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీ కోపం వచ్చినా, ఒకవేళ బాధ కలిగి గాయమై ఏడుపు వచ్చినా ఏమవుతుంది? ఆ బాధ ఎప్పుడు వరకు ఉంటుంది? నువ్వు పడుకొని నిద్రపోగానే ఆ బాధ అంతా తొలగిపోతుంది, మళ్ళీ ఉదయం లేవగానే నువ్వు సంతోషంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. అలాగనే దేవుడు నీ పైన ఉన్నటువంటి కోపం కూడా నిమిషమే ఉంటుంది. మళ్ళీ నువ్వు ఎప్పుడైతే తిరిగి ఆయన యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తావో, ఆయన బ్రతిమాలుకుంటావో, ఆయన వెంటనే నీ ఎడల వాత్సల్యతను చూపించి ఆయన దయతో నిన్ను ఆదరించే దేవుడు. మళ్ళీ ఉదయాన్ని నీకు సంతోషాన్ని కలగజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే మీరేం చేయాలి? ఆయనని స్తుతించాల, ఆయనని ఆరాధించాలని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 8వ వచనంలో, నేను నీకే మొరపెడితిని నా ప్రభువును బ్రతిమాలుకుంటుని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏం లాభము, మన్ను నేను స్తుతించినా నీ సత్యమును గురించి అది వివరించిన. చూడండి ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, ఎందుకో తెలుసా? నీవు నన్ను బ్రతికించాలా. నేను బ్రతికి ఉంటే నీ నామాన్ని స్తుతిస్తాను, నేను గణపరుస్తాను, నేను ఆరాధిస్తాను కదా. నీవు చేసినటువంటి గొప్ప గొప్ప సంగతులు అనేక మందిలో నేను వివరిస్తాను, నీ స్తుతిని నేను ప్రచురిస్తాను. అదే ఒకవేళ ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నా ప్రాణాన్ని నేను కోల్పోతే, నేనే కనుక గోతులోనికి దిగిపోతే అక్కడ నిన్ను ఎవరు స్తుతిస్తారు? మన్ను నిన్ను స్తుతిస్తారా? మృతులు నిన్ను స్తుతిస్తారా? స్తుతించరే. అదేదో నేను ప్రార్థన చేయగానే నువ్వు నా ప్రార్థన ఆలకించి నన్ను బ్రతికిస్తే, నన్ను స్వస్థపరిస్తే, నేను ఇంకా గొప్ప సాక్షిగా నీ సన్నిధానంలో నిలబడి కదా నువ్వు నన్ను బ్రతికించిన విధానాన్ని ఎంత గొప్పగా చెప్తాను. ఇప్పుడు దావీ చెప్తున్నాడా లేదా? గోతులో నుంచి ఆయన నన్ను విడిపించాడు, పాతాల లోకంలో నుంచి నన్ను ఆయన తప్పించాడు, ఆయన నన్ను బ్రతికించాడు, కాబట్టి ఆయన స్తుతించాలా.
ఎవరికి చెప్తున్నాడు? అందరికి చెప్తున్నాడు. మళ్ళీ యెహోవా భక్తులారు మీరు ఆయన అందరినీ ఆయనను స్తుతించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అవునా కదండి, మనిషి చనిపోయిన తర్వాత దేవుని స్తుతించగలడా? మనిషి మన్నుగా మారిపోయిన తర్వాత దేవుని ఆరాధించగలడా? సజీవుడిగా ఉన్నప్పుడే దేవుని యొక్క మహిమ కార్యాలను వివరించుచు ఆయనను స్తుతించగలడు, ఆయన నామమును గణపరచగలడు. మట్టిలోనికి దిగడం వల్ల, గోతులోనికి దిగడం వల్ల, మన్నుగా మారిపోవడం వల్ల ఏమీ ప్రయోజనము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రాణం మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నంగలార్పును నీవు నాట్యంగా మార్చేశావు నాయన, నీకు స్తోత్రాలు. నేను ప్రార్థన చేయగానే ఏం చేశావు కదా, నా యొక్క నేను ఎంత ఏడుస్తున్నానో ఆ ఏడుపుని నీవు నాట్యంగా మార్చావు. ఆ నాట్యం నేను ఎక్కడ చేస్తున్నప్పుడు నీ సన్నిధానంలో ఆనందిస్తూ గంతులు వేస్తూ నేను ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. దేవుని ఆరాధించే సమయంలో కనీసము మయమరిచిపోయాడు. తన ఒంటిపైన పై వస్త్రం కూడా చూచుకోలేనంతగా మరి మయమరుస్తూ ఆరాధన చేసేటటువంటి వాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాణము మౌనంగా ఉండదు నేను బ్రతుకుంటే. నేను బ్రతికి ఉన్న దినములన్నీ కదా నేను ఒక్క కోరుకుని కోరుకున్నాను, ఒక్క వరం అడిగాను. ఏంటిది? ఆ బ్రతుకు దినములన్నీ నీ యొక్క మందిరంలో నేను నివాసం చేయాలా. ఎంత మంచి కోరికను కలిగి ఉన్నాడు చూడండి. దేవునికి స్తోత్రం. మనం కూడా బ్రతికి ఉన్నామంటే ఈ లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడకూడడం కాదు, ముసలమ్మ ముచ్చట్లకు వ్యర్థమైన మాటలకు తిరగడం కాదు. మనం మాట్లాడే మాటల వల్ల ఏమీ ప్రయోజనం చేకూరుతుంది అనే విషయాలను మనం ఆలోచించాలి. ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి గలది, ఏది దేవుని చిత్తానుసారమైనది, ఏది మంచి మాట అని మనము ఆలోచన చేసుకుని ఆ మంచి మాటలను మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి టైంలో నీకు ఎలాంటి బాధ కలిగినా, ఎంత కష్టమైన పరిస్థితులు కూడా నీ వెళ్ళినా కదా, ఎంత అంగలార్చినా కూడా దేవుడు నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ యొక్క గోని పట్టను ఆయన తొలగించి నీకు సంతోష వస్త్రాన్ని ధరింపచేసే దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలా? నిత్యము ఆయనను స్తుతించాలా. దేవునికి స్తోత్రం. ఇది ఒక ఆరాధన గీతముగా మనం పాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చూడండి, ప్రతి వాక్యంలో కూడా ఆయన సాక్ష్యం కనిపిస్తుంది మనకి. అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా నువ్వు నన్ను తప్పించావు, నన్ను బ్రతికించావు. నేను ఇప్పుడు బ్రతికున్నాను కాబట్టి నేను నేను ఖచ్చితంగా స్తుతిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అక్కడ ఆయన మాట్లాడిన మాటలో ఒక మాట చూద్దాం. నేను ఎన్నడూను కదలను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నేను ఎన్నడూను కదలను, నేను ఎప్పుడు నీ సన్నిధానంలో నిలిచే ఉంటానని అర్థం. కదలడు అంటే అర్థం ఏంటి? కదలడు అంటే అర్థం ఏంటండి? ఇంకా ఆయనలో స్థిరంగా ఉంటానని. అటు ఇటు, అటు ఇటు, ఇటు తిరగకుండా. చూడండి, మనం అటు ఇటు అనే పదాన్ని మనం చూసినప్పుడు మనకేమర్థమవుతుంది అంటే, అటు ఇటు తిరిగేవాడు ఒకడున్నాడు, మన మనసును అటు ఇటు తిప్పేవాడు ఒకడున్నాడు కదా. అటు ఇటు అనేది చంచలం, అంటే అటు ఇటు సంచారం చేసేటువంటి చంచలనాత్మకమైనటువంటి మనసును కలిగిన వాడు సాతాన్. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు స్థిరమైనటువంటి హృదయాన్ని, స్థిరమైన జీవితాన్ని కదా, ఎటు కదల్చబడనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దావీదు అంటున్నాడు, దేవా నీవు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి గొప్ప జీవాన్ని బట్టి నేను కదల్చబడను. హల్లెలూయా. మరి ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎలా ఉంటున్నాం? మనం ఎలా ఉంటున్నాం చూడండి. మొదటి యోహాను పత్రిక 2:17 16-17 చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి తండ్రి వల్ల పుట్టిని కాదు, ఇవన్నీ లోక సంబంధమైనవే. ఇవేం చేస్తాయంటే మనిషిని ఏంటంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి దేవుని వల్ల వచ్చినవి కాదు, ఇవైతే బయట లోక సంబంధమైనవి. ఇవేం చేస్తాయి? మనిషిని అటు ఇటు కదిలేలా చేస్తాయి. మనిషిని ఒక స్థిరమైన మార్గంలో ఉండకుండా కదిల్చేలా చేస్తాయి. ఈరోజు మనం పరిశీలన చేస్తే జాగ్రత్తగా, ఆ పండును కళ్ళ ద్వారా చూడడం వల్ల, దానిని హృదయంలో కోరుకోవడం వల్ల, దానిని తినాలనే కోరికను కలిగి ఉండడం వల్ల, లేకపోతే మోసపు మాటలకు తన హృదయాన్ని ఇవ్వడం వల్ల మోసపరచబడి అవ్వమ్మ ఆ పళ్ళను తిన్నది. అవునా కదా? అక్కడ మనకేం కనిపిస్తుంది? శరీరాశ కనిపిస్తుంది, నేత్రాశ కనిపిస్తుంది, జీవపు డంబము కనిపిస్తుంది. ఆ మూడు వలలు సాతానుగాడు ప్రతి మనిషిని స్వాధీనం చేసుకోవడానికి, నరకానికి పంపించడానికి వాడు వాడతాడు.
హల్లెలూయా. ఇది ఖచ్చితంగా లోక సంబంధమైనదే. ఈ లోక సంబంధమైన అధికారి సాతాను, వాడు వేసే వలలు ఇవి. వీటి వల్ల మనుషులు ఆకర్షితులై ఏం చేస్తారండి, తాము ఉన్నటువంటి మార్గాన్ని కొంచెము తొలగిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని యందున్న వాడు మాత్రము తొలగిపోడు. 17వ వచనం అదే క్లియర్గా మనకు చెప్తుంది. ఏంటి, లోకమును దాని ఆశయ గతించుపోను గాని దేవుని చిత్తాన్ని ఎవడైతే జరిగిస్తాడో వాడు నిరంతరము నిలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఈ లోకాన్ని పట్టుకొని వేలాడితే ఈ లోకంలో మనకి బెస్ట్గా కనిపించిందంతా ఒకప్పటికి వరస్ట్ అవుతుంది. నువ్వెంత బెస్ట్ అనుకుని దాన్ని ఖరీదు చేసుకుని నీ దగ్గర దాచుకున్నా నువ్వు చనిపోయినప్పుడు నువ్వు దేనిని తీసుకొని వెళ్ళలేవు. ఆ సత్యాన్ని మనం ఎరిగి మనం ఏం చేయాలంటే ఈ లోకము ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను చాలా వరకు కంట్రోల్ చేసుకొని దేవుని చిత్తానుసారంగా ఏం చేయాలండి, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే మనము దేవుని చిత్తానుసారంగా ఎవడైతే జరిగిస్తాడో వాడు నిరంతరము నిలుచును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము స్థిరంగా దేవుని యొక్క విశ్వాసంలో నిలవగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 పేతురు 1:24 ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 1 పేతురు 1:23-24 చదువుతున్నాను చూడండి. ఎలాగనక సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది, కానీ దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ముందు నిన్ను నువ్వు ఒకసారి పోలిక చేసుకో. సర్వ శరీరులు ఏంటి, గడ్డిని పోలినవారు. నీ శరీరం అంతా గడ్డి. నువ్వు చూసుకొని ముచ్చటపడుతున్నావు చూడు. నీ అందం ఏంటో తెలుసా, గడ్డి పువ్వు. గడ్డి ఏమవుతుంది, గడ్డి ఎండిపోద్ది, గడ్డి పువ్వు ఏమవుతుంది, వాడిపోతుంది. దాని టైం ఎంతవరకు, అంతవరకు మాత్రమే అది షైనింగ్ ఇస్తుంది. కానీ నువ్వు నీ గడ్డిని నీ గడ్డి పువ్వును చూసుకొని కదా అదే జీవితం అనుకుని భ్రమపడ్డావు అనుకో, దేవునికి స్తోత్రం, అది నిలిచేది కాదు అని దేవుని వాక్యం ఈరోజు క్లియర్గా చెప్తుంది. ఏది నిలుస్తుందో తెలుసా, నీలో ఉండినటువంటి దేవుని యొక్క వాక్యం. గడ్డి వాడిపోతుంది, గడ్డి పువ్వు రాలిపోతుంది, కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. ఆ వాక్యం ఏదో తెలుసా, ఈరోజు నీవు చెవులతో వింటున్నటువంటి నీకు ప్రకటించబడుతున్నటువంటి ఈ సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్తను వినినవాడు నశించిపోడండి. సువార్తను విని సువార్తను నమ్మి విశ్వసించిన వాడు నిరంతరమును నిలుచును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని యొక్క చిత్తంలో బ్రతుకుతున్న మనకు మరి 3 గుణాలు ఉండాలి. ఆ 3 గుణాలలో ప్రాముఖ్యమైనది ఒకటి నిలుచుంది, అదేంటో చూద్దాం ఒకసారి. 1 కొరింథీ 13:13 వెళ్దాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచుచున్నటువంటి విశ్వాసీలో ఉంటాయి. అందువలన ఎవరైతే ఈ సత్య సువార్తను విని ఆ సత్య సువార్త ప్రకారంగా దేవునిలో స్థిరంగా ఉంటారో వాళ్ళ 3 ఈ 3 ఉంటాయి. ఏంటయ్యి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచే ఉంటాయి. ఈ 3 మనిషిని నిలబెడతాయి. ఈ 3 ప్రధానంగా నిలిచేది శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలనేది దేవుని యొక్క క్రొత్త నిబంధనలోని ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ఎంతమంది మనము మనల్ని మనం ప్రేమించుకుంటున్నామంటే ఈరోజు అంత్య దినాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లు అనేకులలో ప్రేమ చల్లారిపోయింది. ప్రేమని దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ చల్లారిపోయిన ప్రేమ మనలో ఉండకూడదు. మనలో ఎప్పుడు కూడా దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ అది శాశ్వతమైనది, చల్లారిపోయేదే కాదు. తల్లిదండ్రుల మధ్య లేకపోతే బంధుమిత్రుల మధ్య ఉన్న ప్రేమ కాదు అది. నిన్ను కన్న తల్లి తండ్రి మరిచినా కానీ కదా, నీ తల్లి నిన్ను విడిచినా మరిచినా కానీ నిన్ను విడువని ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆయనది అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతో మనం ఇతరులను ప్రేమించగలగాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నీవు దేవునిలో నిలబడాలంటే ప్రాముఖ్యమైనది ఏంటమ్మా కదా, ఏమేమి చదువుకున్నామో, ఏమేమి నేర్చుకున్నాము, ఈ లోకము దాని ఆశ అంతా కూడా గతించిపోతుంది. ఒకవేళ నీ సౌందర్యము నీ యొక్క అందం గురించి నువ్వేదో అనుకుంటున్నావేమో కానీ అది గడ్డి వంటిది, పువ్వు వంటిది, అది కూడా వాడిపోతుంది. లోకాశలు, జీవపడంబము, నేత్రాశ, శరీరాశ ఇవి కూడా గతించిపోతాయి. నీ శరీరము నీ శరీరం యొక్క అందము గతించిపోతుంది. ఒకే ఒక్కటి నిలిచి ఉంటుంది. ఏంటది, దేవుని యొక్క వాక్యము, దేవుని చిత్తానుసారంగా నడుచుకునే మనిషి.
దేవుని వాక్యము ఎలా నిల్చుంటుందో మనకు తెలుసు. ఎందుకంటే ఆకాశము భూమి గతించిపోయినా దేవుని వాక్యము నెరవేరేంత వరకు ఒక్క అక్షరమైనను పొల్లైనను తప్పిపోదు. అది స్ట్రాంగ్ వర్డ్. దానిని నమ్ముకునేటువంటి మనిషి నిలిచి ఉంటాడు. ఎలా? ఆ మనిషి ప్రేమ, నిరీక్షణ, విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఈ మూడు ఆ మనిషిని నిలబెడతాయి. మరి ముఖ్యంగా ప్రేమ అనేది మరి ముఖ్యంగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలు చదివి నేర్చుకున్న నీవు చివరిగా ఒక మాటను చదువుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 21-23 వరకు చదువుకొని మనం ముగించుకుందాం. గతకాలమందు మనందరం కూడా దేవునికి దూరస్తులుగా ఉన్నాం. చాలా తప్పులు చేశాం, చాలా పాపములు చేసి మన మనసును దేవుని యందు విరోధ భావంతో ఉండి దేవుని యొక్క సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు. ఒకప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నాం. మనం చేసినటువంటి తప్పులను బట్టి, అవిధేతను బట్టి, అతిక్రమాలను బట్టి మనం దూరంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో మనందరినీ ఆయన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టడానికి యేసయ్య ఏం చేశాడండి? మనలాగే ఒక దేహాన్ని ధరించుకొని కదా మరణించి మన మీద ఉన్నటువంటి ఆ శిక్షను తొలగించి దేవునితో మనల్ని సమాధానపరిచాడు. సమాధానపరిచి ఊరుకున్నాడా? ఆయనే ఒక పునాదిగా తన సంఘాన్ని నిర్మించాడు. ఇదిగో ఈ బండపై నేను నా సంఘాన్ని కడుతున్నానని చెప్పాడు. ఆ బండ క్రీస్తే, వేరెవరో కాదు, యేసుక్రీస్తే ఆ బండ. ఆ బండ మీదనే తన సంఘానికి పునాది వేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి ఇప్పుడు మీరు ఏదైతే సువార్తను విన్నారో, ప్రతిరోజు మీరు వింటున్నారు మంచి మంచి దేవుని యొక్క వాక్యాలు, ఆ విన్నవాటిని విడిచిపెట్టకూడదండి. మీరు ఆల్రెడీ యేసయ్య పునాది మీద కట్టబడ్డారు. యేసయ్య బండ మీద మీరు కట్టబడుతూ ఉన్నారు. యేసయ్య బండ స్థిరంగా ఉండే బండది, అటు ఇటు కదిలే బండ కాదది, స్థిరమైన పునాది యేసయ్య బండ. ఎందుకు? ఇందాకలే చదువాం, గడ్డి వాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది, దేవుని వాక్యం ఇప్పుడు నిలిచి ఉంటుంది. ఈ దేవుని వాక్యం ఎవరు? అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన శరీరధారిగా వచ్చినటువంటి యేసయ్యే. మరి యేసయ్య ఆ వాక్యమైనప్పుడు, ఆ వాక్యం స్టాండర్డ్గా ఉంటున్నప్పుడు యేసయ్య వేసినటువంటి ఆ పునాది కూడా స్టాండర్డ్గా ఉండదండి. ఆ స్థిరమైన పునాది మీద మీరు కట్టబడి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఉన్నటువంటి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మీరు తొలగిపోవద్దు. ఈ సువార్త వలన కలిగినటువంటి విశ్వాసమందు మీరు నిలిచి ఉండిన ఎడల ఏం కలుగుతుంది మీకు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది మీకు కలుగును. ఏది కలుగును? దేవుని నుండి సమాధానము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకు కావాల్సింది అదేనా కదా? ఎవరిని ఈ రోజులు కదించినా వాళ్ళు చెప్పేదేంటి? సమాధానం లేదు, శాంతి లేదు. శాంతి కోసం, సమాధానం కోసం ప్రపంచమంతా తిరిగి వస్తారు, అనేక దేశాలు తిరిగి వస్తారు, ఏ గుళ్ళకి గోపురాలకి ఎన్నో మొక్కుకుంటారు, అయినా కూడా శాంతి సమాధానం దొరకదు. మీరైతే మీరేం చేయాలి తెలుసా? మీరు యేసయ్య అనే పునాది మీద కట్టబడి ఏం చేయాలి? మీరు విన్నట్టు ఈ యొక్క సువార్త వలన కలిగే నిరీక్షణ నుండి తొలగిపోకుండగా ఆ విశ్వాసం అందే నిలిచి ఉంటే మీకేం కలుగుతుంది? దేవుని నుండి సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. అలాంటి సమాధానాన్ని అనుగ్రహించే సువార్తకు నేను పరిచారకుడినైతేనని పౌలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. సమాధాన సువార్త ఏంటండి? నీకు సమాధానాన్ని కలిగించేటువంటి సువార్త ఈరోజు మనం విన్నాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపగల దేవ, జాలిగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప సాక్షిగా ఈరోజు నీవు నన్ను నిలబట్టి నీ వాక్యాన్ని ప్రకటించడానికి కృప చూపించిన తండ్రి నీకు వందనాలు. తండ్రి, నీ జ్ఞానం చేత మాత్రమే ప్రభా నేను నీ వాక్యాన్ని బోధించగలను, వివరించగలను ప్రభా. నా జ్ఞానము తండ్రి నాకేమీ లేదు ప్రభా, నీకు స్తోత్రాలు. నేను ఒట్టివాడిని ప్రభా. నీవు నాతో మాట్లాడితేనే, నీవు నాలో ఉండి మాట్లాడితేనే కానీ ప్రభా నీ వాక్యం నేను చదవలేను నాయన. ఈ సమయంలో మా అందరితోనూ నీ మాటలు వినిపించావు నాయన, నీకు స్తోత్రాలు. సమస్తమును గతించిపోయిన ప్రభా నీ వాక్యము, నీ మాటలు గతించవు తండ్రి. అలాంటి వాక్యముని విని ఆ వాక్యం మీద తండ్రి సమయం మమ్మల్ని మేము కట్టుకొని ప్రభా మరి నీ చిత్తమందు నిలిచే కృపను మాకు దయచేయను ప్రభా. మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఎందు ప్రభా మేము కట్టబడి యేసయ్యా నీ సువార్తలో తండ్రి మరి విని నీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభా, నీకు స్తోత్రాలు. గొప్ప సమాధాన సువార్తను ప్రభా మీరు అనుగ్రహించారు నాయన, నీకు స్తోత్రాలు.
ఆ సమాధానాన్ని మేము జీవితాంతం పొందుకునేలాగున తండ్రి మరి ఆ సమాధానాన్ని కలిగించని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మమ్మల్ని జీవితాంతం ఉంచమని మీకు గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఘనత మహిమ ప్రభావములన్నీ మీకే ఆరాధిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.